రాజకీయ భావదారిద్రం ఒకటి ఉంటుంది అమ్మా. రాజకీయ భావదారిద్రానికి ప్రతీక ఏంటంటే బీజేపీ చేసే చిల్లర రాజకీయం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీ మీద కూడా కేసీఆర్ బొమ్మ పెట్టకపోతే నడవలేని దుస్థితి వాళ్ళకి. కేసీఆర్ బొమ్మ పెడితే తప్ప పార్టీ ఆఫీస్ దిక్కు మరీ చూస్తే రూల్ లేడు. కాబట్టి అది వారి రాజకీయ భావదారిద్రానికి, చైతన్యం లేని, ఇంగితం లేని, సిగ్గులేనితనానికి, టెంపరీతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తా ఉన్నా. ఆ చిల్లర మార్పు రాజకీయం మాకు అవసరం లేదు. ఆ పార్టీ యొక్క సంస్కృతి అది నీచమైన సంస్కృతి. మేము అంతకంటే ఎక్కువ చేయగలం, అంతకంటే ఎక్కువ మాట్లాడగలం. మేము కూడా కావాలంటే మోడీ గారి బొమ్మ పెట్టి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చెప్పుల దండలేసి గాడి మీద కూర్చోబెట్టి కూడా ఉపయోగించగలం. కానీ మా సంస్కారం అది కాదు. అంతకంటే ఎక్కువ చేయగలం. చిల్లర రాజకీయం ఇంకా చేయాలనుకుంటే రాజకీయంలో చిల్లరతనానికి ఎదిగదలుచుకుంటే ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఈ 8 ఏళ్లలో ఇప్పుడు వారు జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్కి వస్తున్నారు నరేంద్ర మోడీ అండ్ కంపెనీ. మొత్తం జుమ్లా జీవీస్ అందరూ దిగుతున్నారు హైదరాబాద్లో. మరి జుమ్లా జీవీలు చెప్పాలి, అసలు ఏం చేసిండ్రు మీరు 8 ఏళ్లలో తెలంగాణకి, భారతదేశానికి మీరు చేసింది ఏంది, మీ వల్ల ఈ దేశ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి? అది చెప్పకుండా కేసీఆర్ గారు ఏదో చేయలేదని నేను ఈరోజు అడుగుతా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కూడా కరెంటు లేక, ఈరోజు కూడా ఆ గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ లేక అల్లాడుతున్నారంటే ఆ వ్యక్తి సమర్థుడా అసమర్థుడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కారణం ఏంటంటే, ఈరోజు పేపర్లో చదివాను వారు ఎవరినైతే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు, పచ్చబద్దాలు ఎట్లుంటాయంటే మోడీ చెప్పే పచ్చబద్దాలు, ఆయన అంటారు భారతదేశంలోని అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందంటాడు. ఇవాళ పేపర్లో ఉంది, కావాలంటే చూడండి. మేము ఏమని ద్రౌపది ముర్ము గారి సొంత ఊర్లో కరెంట్ లేదు, ఇప్పుడు ఆగమేఘాల మీద కరెంట్ ఇస్తున్నారు. పచ్చి అబద్ధాలు, జుమ్లాలు లేకపోతే హమ్లాలు, వీటి మీద ఆధారపడే జుమ్లా జీవులు, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. వస్తారు పోతారు, పొలిటికల్ టూరిస్టులు తెలంగాణకు బోలెడు మంది వస్తున్నారు పోతున్నారు, మాకు అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లో సంస్కారవంతమైన అర్థవంతమైన విమర్శలు ఉండాలి. ఈ టైప్లో మాట్లాడితే డెఫినెట్గా మాకు దానికంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. శిరీష్, ఒక మహారాష్ట్ర కాదు, ఒక మహారాష్ట్ర కాదు, మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇప్పటికీ 8 పైచిలుకు రాష్ట్రాల్లో, తాజాగా మీరు చూసినట్టయితే కర్ణాటక, మధ్యప్రదేశ్ అండ్ ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర, ఎక్కడ మెజారిటీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రకరకాలుగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని అదుపులో పెట్టుకొని నియంత్రణలో పెట్టుకొని ఆయన చేస్తున్న వ్యవహారం, జరుగుతున్న కార్యక్రమాలు దేశం మొత్తం చూస్తా ఉంది. బెదిరించి లొంగ తీసుకోవడం, అయితే జుమ్లా లేకపోతే హమ్లా, రెండిట్లో ఏదో ఒకటి. జుమ్లాలు నమ్మకపోతే హమ్లా, రకరకాల వ్యవస్థలు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, ఇంకో దాడి ఇంకో దాడి. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వేట కుక్కల్లాగా ఏజెన్సీలు నొసుగొల్పడం, వారిని వెంటాడి వేధించైనా సరే లొంగ తీసుకోవాలనే ఒక చిల్లర రాజకీయం. ఒక మహారాష్ట్ర కాదు బ్రదర్, దేశవ్యాప్తంగా ఈ 8 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలని మీకు గుర్తుండాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారిని 1984లో రామ్లాల్ అనే గవర్నర్ గారిని అడ్డం పెట్టుకుని ఇందిరాగాంధీ గారు కులదోస్తే ప్రజలు తిరగబడి 4 రోజుల లోపల మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ఇవాళ నడుస్తుంది కాబట్టి నడుస్తుంది, అడిగేటోళ్ళు లేరు, మీ మీడియాలో కూడా చూపెట్టే దమ్ము లేకపోయింది, అన్యాయం ఏం చేసే పరిస్థితులు లేదు అంటే మీ తప్పు కాదు, ఎందుకంటే మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీ తప్పు కాదండి. దమ్ము లేదు, ఈరోజు మీడియాలో దమ్ము లేదు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో అవి కూడా నేతి బీరకాయలు ఎంత నీతి ఉందో అక్కడ కూడా రాజ్యాంగం అంతే అమలు అవుతుంది, దురదృష్టం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, మోడీ రాసిన రాజ్యాంగమే నడవాలి, మేము చెప్పినట్టే ఆడాలి దేశం అంతా అనుకుంటే ఎక్కడో దగ్గర తిరుగుబాటు వస్తుంది. బహుశా తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుందేమో మాకు తెలియదు. ఆ తెలంగాణ నుంచి ఆ తిరుగుబాటు, ఆ ధిక్కార స్వరం కేసీఆర్ గారి రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో బయటకు వచ్చి మరి దేశం మొత్తాన్ని చైతన్యవంతం చేసే పరిస్థితి వస్తుంది ఏమో చెప్పలేదు. అంటే ఈ మాట అంటే మళ్ళీ మీరు బాధపడతారు కానీ అడక్క తప్పదు. ఇక కొత్త వాళ్ళు మాట్లాడే భాషలోనే మేము కూడా చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ముందు 8 ఏళ్లలో పీకిందేందో చెప్తే బాగుంటుంది కదా. ఈ 8 ఏళ్లలో తెలంగాణ కోసం మీకు పీకిందేంది, పీకి పందిరి వేసింది, ఒక పని చేసిందా? ట్రైబల్ యూనివర్సిటీ పెట్టిండా? ఎన్ని మాటలు చెప్పిండండి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో? బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా?
ఐటీఐఆర్ అమలు చేసిండా, ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండా, ఒక నవోదయ పాఠశాల ఇచ్చిండా, ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండా, ఒక ఐఐటి ఇచ్చిండా, ఒక ఐఐఎం ఇచ్చిండా, ఒక ఐసర్ ఇచ్చిండా, ఒక ఎన్ఐడి ఎన్ఐడి ఇచ్చిండా, ఏమ ఇచ్చిండు? రైల్వే లైన్లలో అన్యాయం చెప్తూ పోతే అన్యాయాల పరంపర ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వాళ్ళ దొల్లతనం ఏం చేసింది తెలంగాణకు ఒక పని చేసింది చెప్పండి అయ్యా అంటే చెప్పడానికి ఏం లేదు. అందుకే సొల్లు పురాణం తప్ప సొల్లు పురాణం తప్ప చెప్పడానికి అన్ని పిచ్చి మాటలు పనికిమాల మాటలు తప్ప ఏముంది అసలు చెప్పడానికి. లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే తెలంగాణ బతికే పరిస్థితి లేదు అని చెప్పండి. ఎవరి వల్ల ఎవరు బతుకుతున్నారో శిరీష్ మీరందరూ సారీ అరుణ్ మీరందరూ బాగా అవగాహన ఉన్న వాళ్ళు. నా విజ్ఞప్తి మీతో నేను ఢిల్లీ వేదికలో ఈరోజు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండే గొప్ప గొప్ప మంత్రులకు చెప్పండి, తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు గత 8 ఏళ్లలో పోయిన మార్చి 31 నాటికి మేము పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది 365,797 కోట్ల రూపాయలు. 365,797 కోట్ల రూపాయలు తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా, ఈ దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా? ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న వారి జాతీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం ప్రచురించండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ వాట్సాప్లలో ఉంటుంది, వాళ్ళ వ్యవహారం అంతా ఎక్కువ వాట్సాప్లు ఫేస్బుక్లలో తిరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెప్తా ఉన్నారు. ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ అంటాడు మేము 4 లక్షల కోట్లు ఇచ్చినాం అంటాడు, ఇంకొక ఆయన అంటాడు మేము 12 లక్షల కోట్లు ఇచ్చినాం అంటాడు. మరి ఎవరు ఎంత ఇచ్చిండ్రో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాకు ఉన్న సమాచారం మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఉన్న సమాచారం ప్రకారం భారతదేశ మొత్తం అన్ని 28 రాష్ట్రాల్లో వీఆర్ ది 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. మనం సైజ్ పరంగా చూసుకుంటే జనాభా పరంగా చూసుకుంటే 12వ స్థానంలోను, భౌగోళికంగా 11వ స్థానంలోను జియోగ్రాఫికల్గా, బట్ వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. మన వల్ల మన అండ్ దిస్ ఇస్ అకార్డింగ్ టు ఆర్బీఐ, నా సొంత కలుగుతుంది కాదు. మరి మన వల్ల ఈ దేశానికి మనం ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకో చోట మధ్యప్రదేశ్లో, అక్కడ తెలంగాణ సొమ్ములు అక్కడ ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ రూపాయి మనం కడితే మన వెనక్కి వస్తున్నది 46 పైసలు మాత్రమే, 54 పైసలు ఇతర ప్రాంతాల్లో ఖర్చు అవుతున్నాయి. కాబట్టి తెలంగాణకు రండి, వచ్చి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పండి, సెల్యూట్ కొట్టండి. మీరు తెలంగాణ ప్రజలుగా మీరు కడుతున్న పనుల వల్ల జాతి నిర్మాణం జరుగుతూ ఉంది, జాతికి మేలు జరుగుతూ ఉందని చెప్పండి తప్ప చిల్లర మాటలు మాట్లాడితే పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపనలు పేలితే డెఫినెట్గా మీకంటే ధీటుగా మీకంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ నాయకులకి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ఒక పని చేయరాదరుణ్ ఇక అప్పించిన ప్రతి ఒక్కరు నేనే గొప్ప అని చెప్పి ఇప్పుడు మీ ఈ మోడీ గొప్పతనం ఏంటంటే వీధి వ్యాపారులకు అప్పిస్తాడు, అది కూడా గొప్పనైనట్టు అది కూడా అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఇక అంతకంటే భావదారిద్రం అంతకంటే చండాలం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. ఇక అప్పించిన ప్రతి ఒక్కరు అంటే ఇక మరి వాళ్ళు ఏమంటారు, మనీ లెండర్స్ ఏమంటారు సార్ తెలుగులో, వడ్డీ వ్యాపారులు కూడా మేము ప్రకటనలు ఇచ్చుకుంటాం మేము గొప్పలం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? నా మాటల్లో ఒకటే, ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు కదా ఏదో వాళ్ళు ఏదో ఉద్ధరించారు ఏదో చేశారు అని, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి, ఓ శ్వేతపత్రం ప్రచురించండి, తెలంగాణకి ఏమిచ్చాము ప్రచురించి చెప్పండి తెలంగాణ ప్రజలకి. మేము ఇంతవరకు 8 ఏళ్లలో తెలంగాణకి విద్యారంగంలో ఇంత ఇచ్చాము, వైద్యంలో ఇంత ఇచ్చినాము, గ్రామీణాభివృద్ధికి ఇంత ఇచ్చాము, తెలంగాణ మాకు ఇంత ఇచ్చింది మేము ఇంత ఇచ్చాము, మీరు ఇచ్చిన దానికంటే మేమే ఎక్కువ ఇచ్చినాం అని మీరు కనుక రుజువు చేస్తే తెలంగాణ ప్రజలు మీకు కట్టిన దానికంటే తెలంగాణ ప్రజలు మీరు ఎక్కువ ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇప్పుడే ఇక్కడ ఢిల్లీలో ప్రకటిస్తా ఉన్నా నా మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి ఇంటికి పోతాను. ఓకే, స్పష్టంగా చెప్తున్నా తెలంగాణ ఇస్ గివింగ్ మోర్ టు దిస్ నేషన్ దాన్ వాట్ వి గెట్ బ్యాక్. వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ అవుట్ ఆఫ్ ద 28 స్టేట్స్. ఈవెన్ దో వీఆర్ 11th లార్జెస్ట్ జియోగ్రాఫికలీ అండ్ 12th లార్జెస్ట్ బై పాపులేషన్, we are the 4th largest contributor to India's economy. It's a matter of pride for us. We take a lot of pride and happiness in contributing to the growth of this nation.